హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. అతను తీసిన ప్రతి సినిమాలో ఆమెనే హీరోయిన్. చివరకు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. అలనాటి స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు, ఎంతోమంది యువకుల కలల దేవత జయప్రద. తనదైన నేచురల్ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దాదాపు 3 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించింది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన జయప్రద బాలీవుడ్లో వెళ్ళి సెటిల్ అయి అక్కడ కూడా హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించింది. 1989లో శ్రీకాంత్ నెహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు కలగలేదు, కానీ ఒక పిల్లాడిని దత్తత తీసుకొని అతడి ఆలనా పాలనా చూసుకుంటుంది జయప్రద. అయితే ఈమె ప్రేమ పెళ్లి వెనుక ఒక కథ ఉంది. శ్రీకాంత్ నెహత ప్రముఖ తెలుగు సినిమా ప్రొడ్యూసర్. అంతకుముందే శ్రీకాంత్కి పెళ్ళైనా ఆ విషయం జయప్రదకి తెలిసి మరీ విడాకులు తీసుకోకుండానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరగడానికి ముందు శ్రీకాంత్ సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ నిర్మాతగానూ ఉన్నాడు. తన తండ్రి సుందర్లాల్ నెహత సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీకాంత్ నెహత శ్రీకాంత్ డిస్ట్రిబ్యూటర్స్ అనే ఒక సంస్థను స్థాపించి మరి ఆ సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించాడు. ఏజెంట్ గోపి, అందడు ఆగడు, రహస్య గూఢచారి, గిరిజా కళ్యాణం వంటి సినిమాలు తీయగా ఈ సినిమాలన్నింటిలోనూ కూడా జయప్రద హీరోయిన్గా పనిచేసింది. కేవలం జయప్రదను హీరోయిన్గా పెట్టుకునే శ్రీకాంత్ నెహత అన్ని సినిమాలు తీశారు. ఆ తర్వాత బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన శ్రీకాంత్ వాటిలో కూడా హీరోయిన్గా జయప్రదను తీసుకొని ఆమెను బాలీవుడ్కి పరిచయం చేశాడు. ఇలా హీరోయిన్ జయప్రదని ప్రేమించినందుకుగానే శ్రీకాంత్ సినిమాలు తీశాడు అనే ప్రచారం కూడా సాగింది. అలాగే ఆమెను ఇక్కడి నుంచి బాలీవుడ్కు తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకే దక్కింది. అలా శ్రీకాంత్ నెహతాకి జయప్రదపై ఉన్న ఇష్టం ఏమిటో ఈ సినిమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.